అసలు ఈ అగోరాల్లో మీకు తెలిసినంతలో మీ పరిధిలో మీరు అక్కడ ఉండేటప్పుడు అగోరాల్లో అతి పిన్న వయసు ఉన్నవారు ఎవరు, అతి వృద్ధులు ఎవరు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మీరంటే ఒక ఏజ్ వచ్చి మీ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మీరు అగోరాగా మీరు అక్కడికి వెళ్ళటం జరిగింది, అక్కడ ఉండటం జరిగింది. కాకపోతే తక్కువ ఏజ్లో ఎవరైనా అగోరాగా మారితే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు శారీరక వాంఛలు ఏదైతే కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు, ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే అండి, ఇక్కడ చిన్న వయసులో వచ్చేవాళ్ళు ఉన్నారా, పెద్ద వయసులో వచ్చేవాళ్ళు ఉన్నారా అన్నది పక్కన పెడితే, నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తాను. ఏది ఏమైనప్పటికీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మామిడి పిందె ఉంది, పిందెగా ఉన్నప్పుడు దాన్ని తెంపి తింటే ఎలా ఉంటుంది? చేదుగా ఒగడుగా ఉంటుంది. అదే కాయగా మారిన తర్వాత, ఒక సైజుకు పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అదే కాయ తర్వాత కాలంలో ఒక పండుగ మారితే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత స్వీట్గా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది. అలాంటి స్థితిలో అగోరా కాగలిగిన వాడు గొప్పవాడు అనేది నా తలకు అభిప్రాయం. కానీ ఈ చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరు ఖచ్చితంగా అగోరా కాగలుగుతారు, ఎప్పుడు కాగలుగుతారు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పరిమితి ఏంటి, ఇది ఆలోచిస్తే సాధన చేసేటువంటి ఆ యొక్క వయసు ఏదైనా కావచ్చు, ఆ వ్యక్తి తలకు మనస్థితి ఎలా ఉండాలి అంటే భక్తి, నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత, ఈ ఐదింటి మీద ఆధారపడి తనకు తాను ఎంత తీవ్రమైన సాధన చేస్తే అంత తొందరగా ఖచ్చితంగా అగోరాగా మారేదానికి అవకాశం ఉంది. దీనికి ఒక 7 ఏళ్ల వయసు నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల వయసు వచ్చేంత వరకు అవుతుందా లేదు, ఒక్క సంవత్సరంలో అవుతుందా అన్నది ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ వాళ్ళలో ఉండే కాన్సన్ట్రేషన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఈ స్థితిలోనే చిన్న వయసులో అగోరాలుగా మారడానికి ఎవరికీ కూడా ప్రిఫరెన్షియల్ కాదు.